హాయ్ వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రవీణ్ సత్తర్ గారి డైరెక్షన్లో వరుణ్ తేజ్ అండ్ సాక్షి వైద్య జంటగా నటించిన చిత్రం గాంధీవధారి అర్జున మరి ఈరోజు థియేటర్లో రిలీజ్ అయింది. సో ఇంతకు సినిమా ఎలా ఉంది? గనితో ఒక ఫ్లాప్ని చూసిన వరుణ్ తేజ్, అలాగే ఏజెంట్తో మరో ఫ్లాప్ని చూసిన సాక్షి వైద్య, ఈ సినిమాతో వీళ్ళిద్దరూ కంబ్యాక్ ఇచ్చారా లేదా? సో ప్రముఖ డైరెక్టర్ అండ్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారి మాటలు మనం తెలుసుకుందాం ఈ మూవీ రివ్యూ గురించి. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ మూవీ ఎలా ఉంది సార్? మన వరుణ్ తేజ్ గారు అండ్ సాక్షి వైద్య జంటగా నటించిన గాంధీవధారి అర్జున. సో ఈసారి ఈ సినిమాతో వీళ్ళిద్దరు కంబ్యాక్ ఇచ్చారా సార్? అంటే ఇక్కడ ఈ సినిమాకి ప్రధానంగా సపోర్టర్స్ ఎవరంటే ప్రవీణ్ సత్తార్, చాలా జీనియస్. తర్వాత ప్రొడ్యూసర్ కూడా ప్రసాద్, వాళ్ళు చిరంజీవి సినిమాలకి ఎక్కువ చేశారన్నమాట. ఆయన లోగడ చిరంజీవి సినిమాలు, పవన్ కళ్యాణ్ సినిమాలు చేసి ఉండడం వల్ల ఏది మంచి కథ, ఏ కథ ప్రజలకు బాగా పడుతుంది అని స్టోరీ మీద, కథనం మీద కొంచెం పట్టు ఉన్నటువంటి డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే ఆయన, మన ప్రసాద్ గారు అన్నమాట. ఈ కథ వస్తువు కూడా కొంచెం వెరైటీగా అనిపించింది నాకు. ఏంటంటే ఒక ఒక ఇంటర్నేషనల్ ఏదైనా ఒక సమ్మిట్కి వెళ్ళినప్పుడు ఆ సమ్మిట్లో చాలా ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి అన్నమాట. దాంట్లో ఒక్కొక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ మన లాలు బహదూర్ శాస్త్రి గారు ఉన్నారు, తాస్కెంట్ వెళ్ళారు, వీళ్ళు వచ్చేలోగా స్లో పాయిజన్ అయిపోయింది కదా, అర్థమైందా? అందువల్ల ఆయన ప్రాణాలకి ఏదైనా హాని కలిగేటువంటి సందర్భం వచ్చినప్పుడు, అంటే నాజరు, ఆ సమ్మిట్కి వెళ్ళిన వ్యక్తి నాజరు, ఆయన ప్రాణాలకి ఏదైనా హాని కలిగేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు హౌ వరుణ్ తేజ్ ప్రొటెక్ట్స్ నాజర్ అన్నది కథ అంశం అన్నమాట. దీన్ని ప్రవీణ్ సత్తర్ తాలూకు ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే కథ చాలా చిన్నది ఉంటుంది, కానీ ఆ కథని బ్రిస్క్గా ప్యాక్డ్గా అల్లుకోవడంలో మాత్రం డెఫినెట్గా ప్రవీణ్ సత్తాన్ని గురించి ప్రత్యేకించి మనం చెప్పుకోవాలి. అలాగే గరుడ వేగ సినిమా చూసినట్టయితే మనం ఆల్మోస్ట్ ఆలు రాజశేఖర తాలూకు మూవీస్ అన్నీ అయిపోయినాయి, ఇంకా రాజశేఖర్ గారు మూవీస్కి పనికిరారు అనుకున్న సందర్భంలో ఒక సూపర్ హిట్ ఇచ్చాడు. అది బికాజ్ ఆఫ్ ప్రవీణ్ సత్తార్. అందువల్ల ప్రవీణ్ సత్తార్లో ఉన్నది ఏంటంటే ఆ సందర్భాన్ని ఎంత జనరంజకంగా రక్తి కట్టించాలో తెలిసిన వ్యక్తి ఎవరంటే ప్రవీణ్ సత్తార్ అన్నమాట. అందులో మొత్తం ఆయన ఆ సినిమాని ఎంతవరకు బ్రిస్క్గా ఉండి సినిమాలో థ్రిల్ అంటే ఏమిటి, అదే సందర్భం ఒక యాక్సిడెంట్ ఉంది, ఒక యాక్సిడెంట్ నలుగురు ఉన్నారంటే నలుగురు నాలుగు రకాలు చెప్తారు, కానీ నాలుగు రకాలు చెప్పినట్టు ఒకడు వచ్చాడు, కారు వచ్చింది, లారీ వచ్చింది, కొట్టుకుని చచ్చిపోయాడంటారు. అలా కాకుండా ఇంకోడు కారు రావడం, లారీ రావడం, వాళ్ళిద్దరు స్పీడు, వాళ్ళు బ్రేకులు వేయడం, బ్రేకులు పట్టకపోవడం, మీ టెన్షన్ పడడం, చెమటకి పోవడం, ఇవన్నీ అంటే మనకి ఉత్కంఠ చూసే వాళ్ళకి కూడా ఆ ఉత్కంఠ మనం మెయింటైన్ అయ్యేలాగా చేస్తారన్నమాట. ఆ బాబతో మనకి ప్రవీణ్ సత్తార్ కనుక ఈ సినిమాలో అనువనువు కూడా కొంచెం ప్రేక్షకుల్ని కనెక్ట్ అయ్యేది, ప్రేక్షకుల్ని లొంగ తీసుకునేదిగా ఉంది కనుక ఈయన మాత్రం వరుణ్ తేజ్లో మునపటికి ఇప్పటికీ నేను గమనించిన మార్పు ఏంటంటే పెళ్ళి అంటే నిశ్చితార్థం జరిగిన తర్వాత వరుణ్ తేజ్లో చాలా మార్పు వచ్చింది. డైలాగ్ డిక్షన్లో మార్పు వస్తుంది, యాక్షన్లో మార్పు వస్తుంది. దాని తర్వాత ఏంటంటే ఈ ఫైట్స్ కానీ మిగతా రొమాంటిక్ సన్నివేశాల్లో మొదట్లో కొంచెం జంకేవాడు, కానీ ఇప్పుడు అలా కాకుండా రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా ఫ్రీ మూమెంట్ ఉంటుంది కనుక ఎవరో ఇంటర్వ్యూలు అడిగారు, మార్నింగే ప్రవీణ్ సత్తారును వరుణ్ తేజ్ని ఇంటర్వ్యూ చేశారన్నమాట. నీకు ఎలాగ అనిపించిందంటే అప్పుడు ప్రవీణ్ సత్తార్ చెప్పాడు అన్నమాట, చాలా అడ్వాన్స్ అయ్యాడు, ఇప్పుడు సాక్షి వైద్యం మాత్రం చాలా బాగా చేసింది, ఈయన మన ఎవరు వరుణ్ తేజ్ కూడా చాలా బాగా చేశాడు, అంటే రొమాన్స్కి వాళ్ళిద్దరి మధ్య సన్నివేశాలకు కూడా చాలా మేజర్ పార్ట్ని మనం
మేజర్ స్కోర్ మనం ఇవ్వచ్చు అని చెప్పి చెప్పడం జరిగిందన్నమాట. సో ఇన్ని కారణాల చేత ఇన్ని జనరంజకంగా సన్నివేశాలు మలిచాడు కాబట్టి డెఫినెట్గా వరుణ్ తేజ్ ఖాతాలో ఇదొక మోర్ దెన్ యావరేజ్ అంటే హిట్ మూవీగా మనం చెప్పుకోవచ్చు. డెఫినెట్గా ఇంకా సూపర్ హిట్ అవుతుందేమో జనాలు చూసిన తర్వాత. ఎందుకంటే నేను ప్రవీణ్ సత్తార్ సినిమాల మీద ఉన్న నమ్మకంతో చెప్తున్నాను. సార్, ఒక ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ అంటారు ఈ సినిమాలో అర్జున్ నేనైతే కృష్ణుడు నాజర్ అని చెప్తారు సార్. అంటే కృష్ణుడు క్యారెక్టర్ అంటే సినిమా మొత్తం నడిపించిన వ్యక్తి ఆయన, అంటే నాజర్ గారే అని ఆయన ఉద్దేశము. సో ఆయన రోల్ ఎలా ఉంటుంది సార్? అసలు మిగతా సినిమాల కంటే ఈ సినిమాలో ఏ విధంగా భిన్నంగా కనిపిస్తారు ఆయన? అంటే లేదండి, ఇందులో డిఫరెంట్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా సన్నివేశాలని కూర్చుకోవడంలో కొంత ప్రయోజకత్వం ఉండాలి, కొంత ట్యాక్ట్ఫుల్గా మెయింటైన్ చేయాలన్నమాట. ఆయన 6'2" 6'3" కదా హైట్, మరి ఆ హైట్ ఉన్నటువంటి వాడికేమో యాక్షన్ సన్నివేశాలు ఇవన్నీ కూడా ప్లాంట్గా చేసి పెట్టాలి. అంతేగాని ఎలా పడితే అలా చేయాలనుకుంటే జనంలో మళ్ళీ జనంలో ఒక ఉత్కంఠ, జనంలో ఒక ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసేదిగా ఉండాలి. అదే చేశాడు ప్రవీణ్ సత్తార్ అనమాట. ఓకే సార్, అంటే యాక్షన్ సీక్వెన్స్ కానివ్వండి, నిర్మాణ విలువలు కానివ్వండి, అంటే మొత్తం బ్యాక్డ్రాప్ అంతా లండన్లో ఉంటుంది కాబట్టి. సో అది ఎలా ఉంటుంది సార్ యాక్షన్ సీక్వెన్స్ అక్కడ? మీకు లండన్ అంటే లండన్ వెళ్ళడం ప్రధానం కాదండి, లండన్ వెళ్ళిన తర్వాత ద బెస్ట్ అబ్స్ట్రాక్షన్ ఇన్ లండన్ అన్నమాట. అక్కడ ఉన్నటువంటి చూడదగ్గ లొకేషన్స్ని క్యాప్చర్ చేయడం ముఖ్యం, కానీ లండన్ వెళ్ళిపోయి క్లోజప్లు తీసుకొని వస్తే ఏం ప్రయోజనం చెప్పండి? లండన్లో అపురూపమైనటువంటి అందాలని మనం క్యాప్చర్ చేయడం మంచిది. తర్వాత ఇద్దరు అప్పుడు హీరో హీరోయిన్లు ఇద్దరు అందగాళ్ళు. మీరు చెప్పినట్టుగా నాదరు పెర్ఫార్మెన్స్ సైడ్ నుంచి నాదర్ని చూసుకోవాల్సిన అవసరం లేదు. అందువలన ఇక్కడ ఓన్లీ మామూలుగా యాక్షన్ పార్టీ కాకుండా రొమాన్స్ పార్ట్ కూడా తగినంత ఉంది కనుక ఈ సినిమా అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అంటే గనీ మూవీ తర్వాత పెద్ద ఫ్లాప్ చూసారు కదా సార్ వరుణ్ తేజ్ గారు, సో ఈ సినిమాతో కంబ్యాక్ ఇచ్చినట్టేనా? కంబ్యాక్ ఇచ్చినట్టేనండి, ఎందుకంటే ఆయన మంచి పర్సనాలిటీ గల వ్యక్తి కదా. వాళ్ళతో యాక్షన్ సినిమాలు ఏ సినిమాలు తీసినా సరే వాళ్ళకు ఒక శాంటిటీ ఉంటుంది. ఆ యాక్షన్ సినిమాతో పాటు తెలివైనడు కాబట్టి ప్రవీణ్ సత్తారు రొమాన్స్ ప్లస్ సన్నివేశాలు పెర్ఫార్మెన్స్ ఉంటే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారన్నమాట దాంతో. అది సార్, ఒక ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ అంటారు ఈ సినిమాలో అర్జున్ నేనైతే కృష్ణుడు నాజర్ అని చెప్తారు సార్. అంటే కృష్ణుడు క్యారెక్టర్ అంటే సినిమా మొత్తం నడిపించిన వ్యక్తి ఆయన, అంటే నాజర్ గారే అని ఆయన ఉద్దేశము. సో ఆయన రోల్ ఎలా ఉంటుంది సార్? అసలు మిగతా సినిమాల కంటే ఈ సినిమాలో ఏ విధంగా భిన్నంగా కనిపిస్తారు ఆయన? అంటే లేదండి, ఇందులో డిఫరెంట్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా సన్నివేశాలని కూర్చుకోవడంలో కొంత ప్రయోజకత్వం ఉండాలి, కొంత ట్యాక్ట్ఫుల్గా మెయింటైన్ చేయాలన్నమాట. ఆయన 6'2" 6'3" కదా హైట్, మరి ఆ హైట్ ఉన్నటువంటి వాడికేమో యాక్షన్ సన్నివేశాలు ఇవన్నీ కూడా ప్లాంట్గా చేసి పెట్టాలి. అంతేగాని ఎలా పడితే అలా చేయాలనుకుంటే జనంలో మళ్ళీ జనంలో ఒక ఉత్కంఠ, జనంలో ఒక ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసేదిగా ఉండాలి. అదే చేశాడు ప్రవీణ్ సత్తార్ అనమాట. ఓకే సార్, అంటే యాక్షన్ సీక్వెన్స్ కానివ్వండి, నిర్మాణ విలువలు కానివ్వండి, అంటే మొత్తం బ్యాక్డ్రాప్ అంతా లండన్లో ఉంటుంది కాబట్టి. సో అది ఎలా ఉంటుంది సార్ యాక్షన్ సీక్వెన్స్ అక్కడ? మీకు లండన్ అంటే లండన్ వెళ్ళడం ప్రధానం కాదండి, లండన్ వెళ్ళిన తర్వాత ద బెస్ట్ అబ్స్ట్రాక్షన్ ఇన్ లండన్ అన్నమాట. అక్కడ ఉన్నటువంటి చూడదగ్గ లొకేషన్స్ని క్యాప్చర్ చేయడం ముఖ్యం, కానీ లండన్ వెళ్ళిపోయి క్లోజప్లు తీసుకొని వస్తే ఏం ప్రయోజనం చెప్పండి? లండన్లో అపురూపమైనటువంటి అందాలని మనం క్యాప్చర్ చేయడం మంచిది. తర్వాత ఇద్దరు అప్పుడ హీరో హీరోయిన్లు ఇద్దరు అందగాళ్ళు. మీరు చెప్పినట్టుగా నాదరు పెర్ఫార్మెన్స్ సైడ్ నుంచి నాదర్ని చూసుకోవాల్సిన అవసరం లేదు. అందువలన ఇక్కడ ఓన్లీ మామూలుగా యాక్షన్ పార్టీ కాకుండా రొమాన్స్ పార్ట్ కూడా తగినంత ఉంది కనుక ఈ సినిమా అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అంటే గనీ మూవీ తర్వాత పెద్ద ఫ్లాప్ చూసారు కదా సార్ వరుణ్ తేజ్ గారు, సో ఈ సినిమాతో కంబ్యాక్ ఇచ్చినట్టేనా?
కంబ్యాక్ ఇచ్చినట్టేనండి. ఎందుకంటే ఆయన మంచి పర్సనాలిటీ గల వ్యక్తి కదా. వాళ్ళతో యాక్షన్ సినిమాలు ఏ సినిమాలు తీసినా సరే వాళ్ళకు ఒక శాంటిటీ ఉంటుంది. ఆ యాక్షన్ సినిమాలతో పాటు తెలుగైనడు కాబట్టి ప్రవీణ్ సత్తారు రొమాన్స్ ప్లస్ సన్నివేశాలు పెర్ఫార్మెన్స్ ఉంటే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారన్నమాట. అది థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.